హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు భరత్ టెక్ ట్యూర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాట్సాప్లో ఒక కామన్ మెసేజ్ని చాలా టైమ్స్ పంపించడం ఎలా మనం టైప్ చేయకుండా అనేది వీడియోలో చూపిస్తాను. సో దానికన్నా ముందు మీరు ఇటువంటి నా లేటెస్ట్ వీడియోస్ మేము ఎల్లో పొందాలంటే youtube.com/భరత్ టెక్ ట్యూర్స్ అని టైప్ చేస్తే ఇలాంటి ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలానో చూద్దాం. సో దానికి ఒక యాప్ అవసరం మనకి, మెసేజ్ బాంబర్ అని. సో ఇది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఐకాన్ ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇక్కడ మనం కావాల్సిన మెసేజ్ ఎన్నిసార్లు పంపించాలని, నేను ఇప్పుడు సపోజ్ సారీ అని పంపిస్తున్నాను. పంపించేసి ఇక్కడ 100 ఉంది చూడండి, మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. నేను ఒక 1000 times అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే కాసేపు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనం కాపీ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. కాపీ ప్రెస్ చేసి మన వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరికి పంపాలో అక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తే అయిపోతుంది. సో నేను ఇక్కడ ఇక్కడికి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తే సారీ అనేది ఇన్నిసార్లు వచ్చింది, 1000 times. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఈ మెసేజ్ని 1000 times మనం టైప్ చేసినట్టే ఉంటుంది. సో ఈ యాప్ ద్వారా మనము ఒక మెసేజ్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పంపించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.